ఓం నమో వెంకటేశాయ. యం మౌక్తికాభరణ సుందర మందహాసం నవ్య ప్రవాళ రుచిరాధర శోభమానం ధన్యా బభూవురవలోక్య దృశైవ పౌరాః తం రామమార్తి హరణం శరణం భజేహం. కేయూరాది సర్వ ఆభరణములను ధరించి సుందరమైనటువంటి స్వరూపముతో సమస్త జనులను ఆకర్షింపచేస్తూ అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 491వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణు శరణు విభీషణ వరద అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణు శరణు విభీషణ వరద, శరణు శరణు విభీషణ వరద, శరది మనర రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద, శరది మనర రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు మారీచ సుబాహు మదవర్ధన తాటక ఖర తలగుండు కండ, మారీచ సుబాహు మదవర్ధన తాటక గద క్రూరేందు జిత్తు తలగుండు కండ, దారుడ కుంభకర్ణ దనుజ శిర సేతక, దారుడ కుంభకర్ణ దనుజ శిర సేతక, వీర ప్రతాప రామ విజయాభిధామ, దారుడ కుంభకర్ణ తనుజ శిర సేతక, వీర ప్రతాప రామ విజయాభిరామ, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద. లంకాపహార పాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక లాలిత వానర బల లంకాపహార, పాలిత శవనాకల్య పాప విమోచన, పాలిత శవనాకల్య పాప విమోచన, పౌరస్య కరణ రామ బహుదివ్య
రామా పాదిత శవనా కల్య పాప విమోచక పౌలస్య శరణ రామ వకు దివ్య నామ శరణు శరణు విభీషణ వరద శరది బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద సాకేత పట్టణాదీశ శంకర చాప భంజక జానకి మనోహర పంకజాక్ష సాకేత పట్టణాదీశ అంకిత బిరుద శ్రీ వెంకటాద్రి నివాస అంకిత బిరుద శ్రీ వెంకటాద్రి నివాస ఓంకార రూప రామ గురు సత్య కామ అంకిత బిరుద శ్రీ వెంకటాద్రి నివాస ఓంకార రూప రామ గురు సత్య కామ శరణు శరణు విభీషణ వరద శరది బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద శరది బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం శరణం శరణం సీతారాం సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య
కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాదీ సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం పంచసప్తతితమ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీవాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృషదుఃఖితా ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బత కైకేయ్య శీఘ్రం క్రూరేణ కర్మణ భరతుడు కైకేయీదేవితోటి మాట్లాడి తన తండ్రి గతించడానికి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడానికి కైకేయీదేవియే కారణము అని తెలుసుకుని ఆమెను పరిపరి విధాలుగా దూషించి అలాగే అక్కడికి వచ్చినటువంటి సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా తన అపరాధము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన అపరాధమేమీ లేదు అనే విషయాన్ని అసలు రాజ్యాన్ని దక్కించుకోవాలి అనే ఆలోచన కూడా తనకు లేదు అనే విషయాన్ని అందరికీ కూడా తెలియపరిచాడు. ఈ విధంగా భరతుడు ఆవేదనతోటి
పెద్దగా గట్టిగా తాను చెప్పదలిచిన విషయాలను చెబుతూ కైకేయి చేసినటువంటి పాపాన్ని ఆ విధంగా దూషిస్తూ ఉంటే ఈ మాటలన్నీ కూడా కౌసల్యాదేవికి వినిపించాయి. అంటే అంత దూరం వినిపించేట్లుగా ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడనమాట. వెంటనే కౌసల్యాదేవి, అదిగో భరతుడు వచ్చాడు, ఒక్కసారి భరతుడిని చూద్దాం అని చెప్పి సుమిత్రదాదేవితో అని కౌసల్యాదేవి ఆ మందిరం నుంచి బయలుదేరుతున్నది. ఇంతలో ఇక్కడ భరతుల వారు కూడా ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా తాను అసలు సమాధానం చెప్పవలసినటువంటి వారు ఎవరినైతే ఓదార్చలో వారు కౌసల్యాదేవి కావున ఆమె వద్దకు వెళ్ళి తన తప్పేమీ లేదని చెప్పి ఒకవేళ పరోక్షంగా తన వలన ఇది జరిగింది కావున మన్నించమని వేడుకుందామని భరతుడు ఆ కైకేయి మందిరం నుండి కౌసల్యాదేవి మందిరానికి బయలుదేరాడు. అక్కడ కౌసల్యాదేవి భరతుని కోసము, ఇక్కడ భరతుడేమో కౌసల్యాదేవి కోసం బయలుదేరాడు. కానీ బయలుదేరినటువంటి కౌసల్యాదేవి నడవలేనటువంటి శిథిలమైపోయి అంటే శోకంతో కృశించిపోయినటువంటి శరీరంతో నడవలేక పడుతూ లేస్తూ రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇంతలో భరత శత్రుఘ్నుడు కౌసల్యాదేవి దగ్గరికి చేరుకున్నారు. కౌసల్యాదేవిని చూచిన వెంటనే భరతుడు శత్రుఘ్నుడు కూడా గట్టిగా ఆమెను పట్టుకుని విలపించారు, శోకించారు. శోకిస్తే అప్పుడు కౌసల్యాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు, భరతం ప్రత్యువాచేదం కౌసల్య భృషదుఃఖిత అని అంటూ భరతునితోటి కౌసల్యాదేవి మాట్లాడుతుంది. ఏమంటుంది, భరతుడు ఎంత గొప్పవాడు అలాగే గుణవంతుడే అనే విషయం తెలిసినప్పటికీ కూడా కౌసల్యాదేవి పుత్రవియోగ దుఃఖంతో ఉన్నది, పుత్రుడు వనవాసానికి వెళ్ళిపోయాడు అనే దుఃఖంతో ఉన్నది. దానితోటి కౌసల్యాదేవికి భరతుడి మీద కూడా, అంటే భరతుడు కూడా దీనికి కారణము అనే భావన కౌసల్యాదేవి మనస్సులో ఉన్నది. ఒకవేళ కారణం అంటే ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ కూడా కైకేయీదేవి భరతుని కోసమే ఈ పని చేసింది కావున భరతుని మీద ఒక రకమైనటువంటి కొంత అసంతృప్తికరమైన, లేకపోతే భరతుడు కూడా కారణమేమో అనే ఆలోచన భావన ఒకంత కౌసల్యాదేవి మనస్సులో ఉన్నది. అందుకని ఏమంటోంది, ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బతకైకేయ్య శీఘ్రం క్రూరేణ కర్మణ అని అంటూ, నాయన భృషదుఃఖిత కౌసల్య భరతం ప్రతి వాచ బాగా విలపిస్తున్నటువంటి భరతుణ్ణి శత్రుఘ్నుడిని చూచి మరింతగా విలపించేస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అలా ఏడుస్తున్నటువంటి కౌసల్యాదేవి ఈ విధంగా అంటున్నది భరతునితోటి, నాయన రాజ్యకామస్య రాజ్యాన్ని కోరుకున్నటువంటి వాడవైనా ఈ రాజ్యానికి రాజవ్వాలి అని చెప్పి నువ్వు అనుకుని ఉంటావు కదా, నీ కోరిక నెరవేరిందిలే భరత అని అంటుంది. రాజ్యకామస్య రాజ్యకాముకుడు అయినటువంటి తే నీకు ఇదం అకంటకం రాజ్యం ప్రాప్తం, ఇదిగో ఈ రాజ్యం ఎటువంటి విఘ్నము లేకుండా అంటే ఎటువంటి అడ్డు లేకుండా నిన్ను ప్రశ్నించేవారే లేకుండా ఇదిగో ఈ రాజ్యం నీకు లభించేసింది, చక్కగా ఈ రాజ్యాన్ని అనుభవించు, నువ్వు కోరుకుంది రాజ్యమే కదా, కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వు చేజెక్కించుకో అని అంటున్నది. బత అయ్యో ఎంత ఈ రాజ్యం కోసమని చెప్పి, ఈ రాజ్యం కోసమా కైకేయీదేవి ఇంతటి ఘోరమైనటువంటి పని చేసింది, కైకేయ్య క్రూరేణ కర్మణ శీఘ్రం ప్రాప్తం, పైగా ఈ రాజ్యము భరత ఇది సామాన్యంగా నీకు రాలేదు, నీ తల్లి కైకేయీదేవి క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి పని చేసి ఈ రాజ్యాన్ని నీకు కట్టబెడుతున్నది, ఇదిగో అప్పనంగా ఈ రాజ్యం నీకు వచ్చింది, చక్కగా దీన్ని ఆస్వాదించి అనుభవించు, నువ్వు కూడా కోరుకునేది రాజ్యమే కదా అని చెప్పి కౌసల్యాదేవి భరతునితో అంటూ ఉంటే భరతునికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. కౌసల్యాదేవి తీరినటువంటి దుఃఖంలో ఉన్నది, అందుకనే అంత దుఃఖంలో ఉన్నది కావుననే భరతుడు కూడా ఆమెకు సమాధానం చెప్పాలి అనుకుంటున్నాడు తప్ప ఆమె అనేటటువంటి మాటలకు కోపగించుకోవటం లేదు. ప్రస్థాప్య చీరవసనం పుత్రం మే వనవాసినం కైకేయీకం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శిని. భరత,
నీకు రాజ్యాన్ని కట్టబెట్టాలి అంటే అదేదో రాజ్యాన్ని తీసుకుని నీకు ఇవ్వటం అనేది, అది కొంతవరకు ఆమె కోరిక తీర్చుకోవడానికి, నీ రాజ్యాకాంక్ష నెరవేరటానికి ఉపయోగపడుతుంది. కానీ నా కుమారుడు రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించిందయ్యా, దానివల్ల ప్రయోజనం ఏమిటి? రాజ్యం కోరుకుని నీకు ఇచ్చింది అంటే నీకు అధికారం వస్తుంది. మరి రాముణ్ణి వనవాసానికి పంపించవలసిన అవసరం ఏమున్నది? దానివల్ల ఆమె కలిగే ప్రయోజనం ఏమిటో తెలియటం లేదు. ఒక ఆలోచన రావచ్చు, రాజ్యాన్ని పొందవలసినటువంటి వాడు పొందకుండా మరొకడు కనుక రాజ్యాన్ని పొందినట్లయితే, ఎవరైతే పూర్వం రాజ్యాన్ని పొందవలసినటువంటి వాడు ఉన్నాడో వాడు తిరగబడవచ్చు. అలాగే ఈ రాజ్యంలో కల్లోలమును సృష్టించి రాజ్యాన్ని మరలా తాను తాను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చు అని ఈ మాటనే మందర కైకేయికి ఉపదేశం చేసింది. కేవలం భరతుడికి రాజ్యాన్ని కోరుకుంటే సరిపోదు, రాముడు ఈ అయోధ్యానగరంలో ఉండకుండా ఉండకూడదు, ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా భరతుణ్ణి రాజుగా ఒప్పుకోరు. రాముడు కనిపిస్తూ ఉంటే భరతుణ్ణి ఎవడూ పట్టించుకోడు, రాముడు రాజు కాకపోయినా రాముడి మాట అందరూ వింటారు, భరతుడు రాజైనా సరే భరతుణ్ణి పట్టించుకునే వారే ఉండరు. కావున భరతుడికి పూర్తి రాజ్యాధికారంతో నిరంకుశంగా నిరాటంకంగా రాజ్యాన్ని పరిపాలించాలి అంటే రాముడు రాజ్యంలో ఉండకూడదు అని చెప్పి మంధర చెబుతుంది. ఎందుకు అంటే రాచరిక లక్షణాలు కలిగిన వాడు ఎక్కడున్నా రాజే, వాడు సింహాసనం మీద కూర్చున్న రాజే, చెట్టు కింద కూర్చున్న రాజే, ప్రజలందరూ అతని దగ్గరికే వెళతారు తప్ప సింహాసనం మీద కూర్చున్నాడు కదా అని చెప్పి వేరే వారి దగ్గరికి వెళ్ళరు. తమ బాధలు తీర్చేవారు సమర్థులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికే ప్రజలు వెళతారు. ఎవరి మీద నమ్మకం ఉన్నదో వారి దగ్గరికి వెళతారు, కానీ సింహాసనం మీద కూర్చున్నాడు కదా అని చెప్పి మరొకరి దగ్గరికి వెళ్ళరు. ఆ మాట ఇక్కడ రాజనీతిని మంధర కైకేయికి చెబుతుంది. మరి అలాగా మరి రాముడు కనుక రాజ్యంలో ఉన్నట్లయితే భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టడం కుదురుతుందా కుదరదా అనే సందేహం కైకేయీదేవికి వచ్చి ఉండవచ్చునేమో. కానీ ధర్మాత్ముడు తండ్రి మాటకు కట్టుబడేటటువంటి వాడు, ఇచ్చిన మాటను విడవనటువంటి రామచంద్రమూర్తి, ఆయనతో కనుక చెప్పినట్లయితే ఆయనే భరతుని సింహాసనం మీద కూర్చుండబెట్టి ప్రజలందరినీ కూడా భరతునికే అనుకూలంగా చేసి తాను కూడా భరతునికి అనుకూలంగా పనిచేసేవాడు, అటువంటి వాడు రామచంద్రమూర్తి. కానీ ఆ విధంగా అనుకూలంగా ఉండేటటువంటి రాముణ్ణి కూడా నీ తల్లి కైకేయీదేవి వనవాసానికి పంపించేసింది. మరి ఆమె యొక్క ఉద్దేశ్యం ఏమిటో, దానివల్ల ప్రయోజనం ఏమిటో నాకు తెలియటం లేదు అని అంటూ క్రూరదర్శిని క్రూరంగానే ఆలోచించేటటువంటిది, క్రూరమైనటువంటి దృష్టి కలిగినటువంటిది అయిన కైకేయీదేవి, మే పుత్రం చీరవసనం వనవాసినం ప్రస్థాప్య, కౌసల్యాదేవి అంటుంది నా కుమారుణ్ణి నారవస్త్రాలు ధరింపజేసి వనవాసానికి వెళ్ళమని చెప్పి వెళ్ళగొట్టింది. తత్ర కం గుణం పశ్యతి, అసలు ఆ విషయంలో ఏదైనా లాభం కానీ ప్రయోజనం కానీ ఉన్నదా పోని? రాజ్యంలో కనుక ఉన్నట్టయితే ప్రజలు రాముణ్ణి కోరుకుంటారు, కావున రాముణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టాలనుకున్నది, పోని వెళ్ళగొట్టింది కదా. అటువంటప్పుడు రాముడు జటావలకలమును ధరించి, అంటే నారచీరలు జడలు ధరించి వెళ్ళాలి అనే నియమం పెట్టవలసిన అవసరం ఏమిటి? రాముడు రాజ్యం నుండి వెళ్ళిపోతే సరిపోతుందంటే సరిపోతుంది కదా. కానీ అలా కాకుండా నారచీరలు ధరించినటువంటి రాముడు దండకారణ్యంలో వనవాసం చెయ్యాలి అని చెప్పి అన్నది. అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా చెప్పి కైకేయీదేవి రాముణ్ణి వనవాసానికి పంపించింది. రాముడు ఈ రాజ్యంలో ఉండకూడదు అనుకుంటే ఇంకో చోటకు పంపించేయాలి, అంతేగాని అక్కడికి వెళ్ళి కూడా ఏ విధంగా ఉండాలి అనేది చెప్పింది అంటే ఎంత క్రూరంగా ఆలోచించిందో చూడండి. అందుకనే ఇక్కడ కౌసల్యాదేమి ఉంటుంది, చీరవసనం నారచీరలు కట్టించిందయ్యా, ఏదో పంపించడం అంటే మామూలుగా పంపించలేదు, నారచీరలు కట్టించి జటావలకలంలో అంటే జడలు ధరింపజేసి నా కుమారుణ్ణి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించింది. ఇందులో ఆమెకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి, దీనివల్ల కలిగేటటువంటి ఉపకారం ఎవరికి కలుగుతుంది అనేది నాకేమాత్రము కనిపించడం లేదు. మరి ఆమెకు కనిపించినటువంటి ప్రయోజనం ఏమున్నదో తెలియడం లేదు. ఇందులో గొప్పత అంటే ఏమిటి, క్రూరత్వాన్నే చూపించింది తప్ప ఇందులో గొప్ప ఏమున్నది అని చెప్పి అంటూ
క్షిప్రమ్మామసి కైకేయి ప్రస్థాపయితుమర్హతి హిరణ్యనాభో యత్రాస్తే సుతోమే సుమహాయశః. భరత, నీ తల్లి కైకేయీదేవి మీ అమ్మ, ఆమె నన్ను కూడా అరణ్య వనవాసానికి పంపించవచ్చును కదా అని అంటూ, హిరణ్యన మహాసుమహాయశ హిరణ్యనాభ, గొప్ప కీర్తిమంతుడు, బంగారపు ఛాయతోటి వెలుగొందేటటువంటి వాడు, యేషోంతరాదిత్యే పురుష అని అంటూ, హిరణ్మయ పురుష అని అంటూ, పరమాత్మ శ్రీమన్నారాయణుడు హిరణ్మయమైనటువంటి బంగారు ఛాయతోటి వెలుగొందుతూ ఉంటారట. ఆయనను చూచినటువంటి నిత్యసూర్యులు వీరందరూ కూడా ప్రతిక్షణము కూడా ఆ ఛాయను, ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తిలకిస్తూ ప్రతిక్షణము కూడా కొత్త కొత్త ఆనందాన్ని పొందుతూ ఉంటారట. అంత గొప్పవాడు స్వామివారు అని అటువంటి హిరణ్యనాభ అంటే, ఇక్కడ నాభిశబ్దానికి శరీరము అనే అర్థం కూడా ఉపలక్షణంగా చెబుతారు. కావున హిరణ్య బంగారు ఛాయ కలిగినటువంటి వాడు అయిన పరమాత్మ అయిన రామచంద్రమూర్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నన్ను కూడా పంపిస్తే బాగుండేది అని. అంతేకాదు, ఇక్కడ సూర్యమండలాన్ని వర్ణిస్తూ సూర్యమండలాంతర్వర్తిగా ఉన్నటువంటి నారాయణుని ఉపాసన చెయ్యాలి ప్రతిరోజు అని చెప్పి అంటూ, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర అని చెప్తుంటూ, అని హిరణ్మయ వపు బంగారు శరీరం కలిగినటువంటి వాడు, ఆ ఛాయ కలిగిన అలా ప్రకాశించినటువంటి వాడు అని. మరి అంతటి ప్రకాశంతో అందరి యొక్క చూపులను కూడా ఆకర్షించినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహుడు, గొప్ప కీర్తి గడించినటువంటి నా రామచంద్రమూర్తి, మే సుత నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి, యత్ర ఆస్తే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే కైకేయీ క్షిప్రం ప్రస్థాపయితుమ అర్హతి, నన్ను కూడా పంపించేసి ఉంటే బాగుండేది. ఎందుకు అంటే ఈ రాజ్యమంతా కూడా ఆమెకు క్రూరురాలైనటువంటి కైకేయీదేవికి అధీనమై ఉన్నది. ఆమె అధీనంలో ఉండటానికి మాకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు. పైగా బిడ్డను విడిచిపెట్టి మేము ఉండలేము, కావున నన్ను వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి పంపించేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఆ మాట నువ్వైనా చెప్పవయ్యా భరత, క్రూరమైనటువంటి నీ తల్లి అధీనంలో మేము ఉండలేము, కావున మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయమని చెప్పు. అప్పుడు నీకు ఎదురు చెప్పేవాళ్ళు కానీ, నిన్ను ప్రశ్నించేవాళ్ళు కానీ ఈమాత్రం కూడా ఇంకెవరూ కూడా ఉండరు, ఇక నిరాటంకంగా నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అని అంటూ, పోనీలే ఆ మాత్రం అంటే అడవిలో సుఖపడటానికి కూడా కైకేయీదేవి కంటే మేము అడవిలో సుఖపడ్డా అడవిలో ఆనందంగా ఉన్నా సరే మీ తల్లి కైకేయీదేవి భరించలేదు. దానికి కారణం ఈర్ష్యాద్వేషములు అన్నమాట. ఈర్ష్యాద్వేషములు కలిగిన వారు, అవతల వారు నష్టపోవటమే కాదు, వారు కష్టపడుతుంటే చూచి ఆనందిస్తూ ఉంటారు. సామాన్యంగా వాళ్ళు ఉంటే ఆనందలేరు, వారు కనుక కాస్త ఔన్నత్యంతో సుఖంగా ఉంటే ఇక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే, ఇది వీరిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మానసిక వైకల్యము అని చెప్పాలి. అదే ఆ ఈర్ష్య అసూయలు అంటారు కదా, అవి అన్నమాట. మరి అలాగా మమ్మల్ని వనవాసానికి పంపించమంటే, ఆ వనవాసానికి వెళ్ళినట్లయితే వీళ్ళ మీద నా అధికారం ఉండదు, అక్కడికి వెళ్ళిపోయి ఆనందంగా ఉండిపోతారేమో అని కైకేయీదేవి పంపించకపోవచ్చు. అందుకని కైకేయి పంపించకపోయినా, అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖం అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవః, లేదా ఇంకా నేనే బయలుదేరి వెళ్ళిపోతాను, నాకు తోడుగా సుమిత్రాదేవి వస్తుంది. కావున సుమిత్రాదేవితో కూడినటువంటి నేను అంటే ఆ కౌసల్యాదేవి తానే వనవాసానికి వెళ్ళిపోతానంటున్నది. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఓ విశేషం చెబుతున్నది, అగ్నిహోత్రం పురస్కృత్య, అగ్నిహోత్రాన్ని గార్హపత్యాగ్ని
ఆ గృహములలో గృహస్థుల వద్ద ఉండేటటువంటి అగ్నిహోత్రం ఏదైతే ఉన్నదో ఆ అగ్నిహోత్రాన్ని తీసుకుని తాను బయలుదేరి వెళ్ళిపోతాను అని అంటున్నది. అంటే ఇల్లాలి యొక్క అధీనంలోనే ఇంటి యొక్క అగ్నిహోత్రం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో భర్త ఏదైనా వైదికమైనటువంటి కర్మ ఆచరించాలన్నా, పూజా పురస్కారాలు ఇవి ఆచరించాలన్నా, యజ్ఞం చేయాలి అన్నా, నిత్యాగ్నిహోత్రం చేయాలి అయినా చెయ్యాలి అన్నా సరే భార్య తప్పనిసరిగా ఉండి తీరాలి. భార్య సహాయంతో చెయ్యాలి, అగ్ని ఆమెకు అధీనమై ఉంటుందన్నమాట. అందుకనే అంటారు పురుషుడు ఏదైనా సరే యజ్ఞం కానీ దైవికమైనటువంటి కర్మలు కానీ ఏమైనా చెయ్యాలి అంటే భార్య ఉంటేనే అర్హత అనేది ఉంటుంది అని చెప్పి అంటారు. అందుకని ఇక్కడ ఏమంటోంది కౌసల్యాదేవి, నేను అగ్నిని తీసుకుని, అంటే ఏ అగ్నిని అయితే దశరథ మహారాజు ప్రతిరోజు కూడా ఆరాధించాడో, ఉపాసన చేశాడో, అటువంటి ఆ ఉపాసన చేయబడినటువంటి అగ్నిని, దశరథ మహారాజు యొక్క అగ్నిని నేను తీసుకుని వనవాసానికి వెళ్ళిపోతాను అని అంటున్నది. అంటే ఆ మరి ఆ అగ్ని మీద అధికారం ఎవరికి ఉంటుంది అంటే పెద్ద భార్యకే ఉంటుంది. కావున కౌసల్యాదేవికే దశరథుని యొక్క అగ్ని మీద అధికారం అనేది ఉంటుంది. కావున ఆ అగ్నిని తీసుకుని నేను బయలుదేరి వెళ్ళిపోతాను. అహమ్యేవ అగ్నిహోత్రం యత్ర, నేను అగ్నిహోత్రాన్ని కూడా పురస్కరించుకుని తీసుకుని రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతానంటుంది. అగ్నిహోత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే అగ్నిహోత్రంతో పాటుగా దశరథ మహారాజు యొక్క దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహాన్ని కూడా తీసుకుని నేను రాముడు ఉన్నటువంటి చోటకి వెళ్ళిపోతాను. ఎందుకు అంటే తండ్రికి ఇష్టం లేనటువంటి నీవు తండ్రికి సంస్కారములు చేయడానికి నీకు అర్హత లేదు అనే విషయాన్ని ఈమె సాక్షాత్తుగా కాకుండా మరో రకంగా చెబుతున్నది. అంటే ఏమిటి, ఆ దేహాన్ని తీసుకుని నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సంస్కారాలు చేయిస్తాను అంటే తండ్రి యొక్క దేహానికి ఇక్కడ సంస్కారములు చేసేటటువంటి యోగ్యత నీకు లేదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అయినది. మరి ఆ విధంగా కౌసల్యాదేవి అగ్నిహోత్రాన్ని, రాజు యొక్క అగ్నిహోత్రాన్ని తీసుకుని ఇక్కడ నుంచి నేను బయలుదేరి రాముడు ఉన్నటువంటి చోటికి వెళతాను అని అంటున్నది. ఎత్ర రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళతాను. తద్వారా కామం వా స్వయమేవాద్య తత్ర మాం నేతుమర్హసి ఎత్రాసౌ పురుష వ్యాఘ్ర పుత్రో మే తప్యతే తపః. భరత, ఇంకొక మాట, నీవు నీ తల్లి అంతటి క్రూరమైనటువంటి వాడివి కాదు, అందువలన ఈ విధంగా చెబుతున్నాను. ఒకవేళ నీకు కనుక ఇష్టమైనట్లయితే పెద్ద తల్లికి ఏమైనా కాస్త అనుకూలంగా చెయ్యాలి అనే భావన నీకు కనుక ఉన్నట్లయితే నీ తండ్రితో పాటుగా, అంటే ఆయన యొక్క అగ్నిహోత్రంతో పాటుగా నన్ను అన్నగారైన, మీ అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి పంపించు, అక్కడికి చేర్చు అని అంటూ వా, లేకపోతే అంటే నేనే వెళదామనుకుంటున్నాను, అలా కాదు అంటావా, లేకపోతే కామం పురుష వ్యాఘ్ర, నీకు కనుక ఇష్టమైనట్లయితే, కామం ఎది నువ్వు కనుక ఒప్పుకున్నట్లయితే, నీకు ఇష్టమైనట్లయితే పురుష వ్యాఘ్రహ మే పుత్ర అసౌ యత్ర, పురుషశ్రేష్ఠుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి నా కుమారుడు రామచంద్రమూర్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తపః తప్యతే, ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ మునివేషధరుడై ఉన్నాడో తత్ర స్వయమేవ మాం అద్య నేతుమర్హసి, అక్కడికి నీవే స్వయంగా మమ్మల్ని తీసుకువెళ్ళినట్లయితే అది మాకు కొంత అనుకూలంగా ఉంటుంది, నువ్వు మాకు మేలు చేశావు అని చెప్పి, అంటే ఈ రాజ్యం మొత్తాన్ని నువ్వు చేజిక్కించుకున్నా, నీ తల్లి చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యం ద్వారా వచ్చినటువంటి ఈ రాజ్యానికి నీవు రాజువైనప్పటికీ కూడా ఒక్క మేలు, అంటే నీవు గనక మమ్మల్ని తీసుకువెళ్ళి రామచంద్రమూర్తి ఉన్న చోట అక్కడికి దించి వచ్చినట్లయితే, రాముడికి అప్పగించి వచ్చినట్లయితే నీవు మాకు మేలు చేశావు అని చెప్పి మేము భావిస్తాము. అది కూడా నీకు ఇష్టమైతే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేమే బయలుదేరి వెళ్ళిపోతాము. అది కూడా తండ్రి గారి యొక్క అగ్నిహోత్రాన్ని తీసుకుని అని అంటే తండ్రి గారి యొక్క దేహాన్ని కూడా తీసుకుని అక్కడికి వెళతాము, అక్కడే సంస్కారాలు చేయిస్తాము అని చెప్పి కౌసల్యాదేవి అంటుంటే ఇదం హిత విస్తీర్ణం ధనధాన్య సమాచితం హస్త్యశ్వరథ సంపూర్ణం రాజ్యం నిర్యాతి తంతయ.
ఇదిగోనయ్యా ఈ రాజ్యము క్రూరమైనటువంటి కార్యంతో సాధించింది కాబట్టి ఈ రాజ్యం కూడా ఏదో అస్తవ్యస్తంగా ఉందనుకుంటున్నావేమో, రాజ్యము సుభిక్షంగా ఉండేటటువంటి రాజ్యం. ఎందుకంటే ఇది అయోధ్య నగరము, ఆనందానికి నిలయమైనటువంటిది. ఇప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళడం వల్ల అందరూ కొంత దుఃఖిస్తున్నారు, కానీ ఇందులో పాడి పంటలకు కానీ ఆనందానికి కానీ వర్షములకు కానీ ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ప్రజలందరూ రాజుకు విధేయులై ఉంటారు. అటువంటిదైన ధనధాన్య సమాచితం, ధనముతోటి ధాన్యములతోటి కూడా ప్రకాశించేది, నిండుగా ఉండేటటువంటిది. హస్త్యశ్వరథ సంపూర్ణం అంటే గజబలము, అశ్వబలము, రథబలము మొదలైనటువంటి సమస్తమైనటువంటి అంటే చతురంగ బలములతోటి కూడినటువంటిది అయిన విస్తీర్ణం విశాలమైన ఈ రాజ్యం, ఇదం రాజ్యం, ఈ కోసల రాజ్యాన్ని తవ తయా నిర్యాదితం హి, నీకోసమని చెప్పి నీకు ఇవ్వడానికి ఆ కైకేయీదేవి సాధించుకుంది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చతురంగ బలములు అలాగే హస్త్యశ్వరథ సంకులం అని అంటే రాజ్యంలో కేవలము మనుషులు మాత్రమే ఆనందంగా ఉంటే అది పరిపూర్ణమైనటువంటి రాజ్యము కాదు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆనందంగా ఉండగలిగినప్పుడే, నిర్భయంగా ఉండగలిగినప్పుడే అది సుభిక్షమైనటువంటి అనుకూలమైనటువంటి రాజ్యం అవుతుంది. అందుకనే ఇక్కడ ధనధాన్యములన్నీ కూడినటువంటి ధనధాన్యములతో నిండినది అని చెబుతూనే ఏనుగులు గుర్రములు మొదలైనటువంటివన్నీ కూడా చాలా సుఖంగా ఉండేవి. అదేవిధంగా గజబలము, అశ్వబలము, రథబలము, కాల్బలము, ఈ విధంగా పదాతి అని ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి చతురంగ బలములతోటి కూడా చాలా బలిష్టంగా ఉన్నటువంటిది. అంటే రాజ్యము, రాజ్యాంగ వ్యవస్థ కూడా చాలా అధీనంలో ఉండేటటువంటిదైన ఈ రాజ్యాన్ని నీకోసము కైకేయీదేవి సాధించి పెట్టిందయ్యా. మమ్మల్ని పంపించేసి అంటే అడవికి పంపించేసి ఈ రాజ్యాన్ని నువ్వు చక్కగా పరిపాలించుకోవచ్చు, నువ్వైనా తీసుకువెళ్ళి దించు, లేకపోతే మేమైనా వెళ్ళిపోతాము అని అంటూ ఇత్యాది బహుభిర్వాక్యై క్రూరై సంభర్సితో నగ వివ్యధే భరతస్తీవ్రం వ్రణే తుద్యేవ సూచిన. కౌసల్యాదేవి విధంగా మాట్లాడుతుంటే భరతునికి నోటి వెంట మాట రావడం లేదు. ఎవరిని సమాధానపరిచి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నాడో, ఎవరి వద్ద తన నిరపరాధిత్వాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడో, ఆమె తనను అపరాధిగా భావిస్తున్నది, ఆమె తనను ఈ విధంగా నిందిస్తూ ఉంటే, అందులోనూ అన్నగారి మీద అత్యంత ప్రేమ కలిగినటువంటి తనను, పెద్ద తల్లి మీద అత్యంత గౌరవం కలిగినటువంటి తనను ఈ విధంగా అనుమానిస్తూ ఉన్నది అంటే ఇంక ఎందుకు ఈ జీవితం అని అన్నట్లుగా అక్కడ భరతుడు అనుకుంటూ ఇత్యాది బహుభి వాక్యై ఈ విధంగా అనేకమైనటువంటి మాటలతోటి కౌసల్యాదేవి సూచిన వ్రణే తుద్యైవ, సూచిన సూదితోటి, వ్రణే గాయం మీద పొడిచినట్లుగా, సాధారణంగా శరీరం గాయం లేని చోట పొడిస్తేనే అది కాస్త నిసూచి అంటే సూదితో పొడిస్తే నొప్పిగా ఉంటుంది, అలాంటిది ఏదైనా గాయమైన చోట సూచితో కనుక పొడిచినట్లయితే ఆ బాధ వర్ణనాతీతం, చెప్పలేనంత బాధగా ఉంటుంది కదా. మరి అలాగా ఇక్కడ తండ్రి గతించాడు అని, అన్నగారు వనవాసానికి వెళ్ళిపోయాడు అని, దీనికి పరోక్షంగా తాను కారణమయ్యాను అని చెప్పి ఈ లోకమంతా కూడా దుమ్మెత్తి పోస్తుంది అని ఇప్పటికే భరతుడు పాపం చాలా బాధపడుతూ కృంగి కృశించిపోతూ ఉంటే, అటువంటి భరతుణ్ణి మరలా కౌసల్యాదేవి ఈ విధంగా అనేటప్పటికీ పుండు మీద సూదితో పొడిచినట్లుగా మరింతగా బాధపడుతూ అనఘ దోషరహితుడైనటువంటి ఎటువంటి పాపము తెలియనటువంటి లేనటువంటి వాడైన భరతుడు తీవ్రం వివ్యధే, తీవ్రంగా మరింత ఎక్కువగా బాధపడ్డాట. అంటే ఇక్కడ భరతుడు బాధపడ్డాడు కానీ తల్లిని అంటే పెద్ద తల్లిని ఏమీ నిందించలేదు. ఎందుకు అంటే కౌసల్యాదేవి అన్నటువంటి మాటలలో వాస్తవం లేకపోయినా సరే ఆమె యొక్క బాధలో మాత్రం న్యాయం అనేది ఉన్నది. ఎందుకని అంటే కైకేయీదేవి భరతుని కోసమే కదా ఇంతటి ఘోరాన్ని చేసింది, కావున పరోక్షంగా తాను కారణమయ్యాను అనే విషయం తెలుసు. పైగా కౌసల్యాదేవి కలిగేటటువంటి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో అని తెలుసు. కావున ఆమెకు కలిగే బాధ ముందు తనకు కలుగుతున్నటువంటి బాధ ఏమైనా సరే తక్కువే అని భావిస్తూ
భరతుడు కౌసల్యాదేవి అంటున్నటువంటి మాటలన్నీ కూడా భరిస్తూ మరింతగా కుమిలిపోతూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నాడు. పపాత చరణౌ తస్య తదా సంభ్రాంత చేతన విలప్య బహుధా సంజ్ఞ లబ్ధ సంజ్ఞస్తతస్థిత. ఇంకా భరతుడు ఏమీ చేసేది లేక, తల్లి నీవు కూడా ఈ విధంగా నా గురించి బాధపడుతున్నావు, నా గురించి ఈ విధంగా అనుకుంటున్నావా, ఇంత బాధపడుతున్నావా అని అనుకుంటూ, తదా ఇంకా అప్పుడు కౌసల్యాదేవి ఆ విధంగా అంటూ ఉంటే, సంభ్రాంత చేతన ఇంకా దిక్కుతోచనటువంటి పరిస్థితిలో తన బాధను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే నమ్ముతారు, ఎవరు తన సౌశీల్యాన్ని గుర్తిస్తారు అని చెప్పి తనను ఓదార్చేవారు ఎవరు అన్నట్లుగా ఇక్కడ బాధపడుతూ సంభ్రాంత చేతన కౌసల్యాదేవి యొక్క మాటల చేత మరీ మరింతగా ఆ అంతరాత్మ క్షోభించినటువంటి వాడై కలత చెందిన మనస్సుతోటి తస్యా చరణవు పపాత ఇక చేసేది లేక వెంటనే ఆ కౌసల్యాదేవి పాదాల మీద పడి ఆమె కాళ్ళు పట్టుకుని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. బహుధా విలప్య, ఆ పాదాల మీద పడి భరతుడు బాగా ఎక్కువగా ఎక్కి ఎక్కి ఏడ్చారంటారు కదా, ఆ విధంగా భరతుడు బహుధా అనేక విధాలుగా తెరలు తెరలుగా ఎక్కి 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 ఏడుస్తూ అసంజ్ఞ తెలివి తెప్ప అంటే మూర్ఛపోయినట్లుగా ఆ పాదాల దగ్గరే భరతుడు పడిపోయాడు. తత లబ్ధ సంజ్ఞ, కొంతసేపటికి మరల తేరుకున్నటువంటి వాడై నిలబడ్డాడు. నిలబడి ఇంకా కౌసల్యాదేవితోటి మాటలను చెబుతూ ఉన్నాడు. ఏమని, ఏవం విలపమానాం తాం భరత ప్రాంజలిస్తదా కౌసల్యాం మృత్యువాచేదం శోకైర్ బహుభిరావృతాం. ఈ విధంగా భరతుణ్ణి నిందిస్తూ అంటే దూషిస్తూ శోకిస్తున్నటువంటిదైన కౌసల్యాదేవిని చూచి ఆమె పాదముల మీద పడి క్షమాపణ వేడుకుంటున్నట్లుగా ఆమె పాదముల మీద పడి విలపించి తేరుకున్నటువంటి వాడైన భరతుడు నించుని ఈ విధంగా అంటున్నాడు. ఏవం విలపమానాం బహుభీ శోకైహి ఆవృతాం, అనేక రకములైనటువంటి శోకములతోటి, కేవలం ఒకటే కాదు, కౌసల్య కలిగినటువంటి శోకం ఒకటి కాదు, సంకల్పించినటువంటి తన పుత్రుని యొక్క పట్టాభిషేకం ఆగిపోయింది, తన భర్త అయినటువంటి దశరథ మహారాజు గతించాడు, రాజ్యం సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాముడు వనవాసానికి వెళ్ళాడు, ఎటువంటి కారణము లేకుండా, ఎటువంటి తప్పు చేయకుండా, తాను ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయాయి, పెద్ద భార్య అయినటువంటి పట్టమహిషి అయినటువంటి తాను వేరొకరి చేతి కింద బతకవలసినటువంటి దీనమైనటువంటి స్థితి వచ్చింది. మరి ఇన్ని రకాలైనటువంటి శోకముల శోకములతోటి కృంగిపోతూ బాధపడుతున్నటువంటి ఆ కౌసల్యాదేవి యొక్క బాధను అర్థం చేసుకున్నవాడై భరతుడు, అంటే తనను ఆమె నిందిస్తున్నప్పటికీ కూడా ఆమెను అర్థం చేసుకున్నాడు భరతుడు. ఇది భరతుని యొక్క సౌశీల్యం, ఇది గొప్పతనం అన్నమాట. అందుకనే బాధలో ఉన్నటువంటి వారు, లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, వారికి కలిగేటటువంటి కష్టము బాధ వల్ల కాస్త నోరుజారి ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా ఆ మాటను పట్టించుకోకూడదు. వారికి ఉన్నటువంటి బాధను మాత్రమే చూచి వారిని ఓదార్చాలి తప్ప, నా అంతటి వాడిని ఇంత మాట అంటావా, నువ్వు బాధలో ఉంటే మాత్రం నాకేంటి అనేటటువంటి భావన మాత్రం పొందకూడదు. ఇక్కడ భరతుణ్ణి ఒక రకంగా కౌసల్యాదేవి అనగూడనటువంటి మాటలే అన్నది. పైగా భరతుని యొక్క అపరాధం ఏమీ లేదు, కానీ కౌసల్యాదేవి ఉన్నటువంటి స్థితిలో ఆమె కలిగినటువంటి బాధలో ఆ మాట అనడం, ఆ మాటలు అనడం న్యాయమే అనిపిస్తుంది. భరతుడు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకనే భరతుడు నుంచు ఆమె కాళ్ళ మీద పడి ఆ తరువాత ఆమెను సమాధానపరిచి ఆమెను ఓదార్చాలి అనుకుంటూ, భరత ప్రాంజలిహి ఇదం ప్రత్యువాచ, భరతుడు చేతులు జోడించి చేతులొగ్గి కౌసల్యాదేవి ముందు నిలబడి ఈ విధంగా భరతుడు అంటూ ఉన్నాడు. ఆర్యేకస్మాత్ అజానంతం గర్హసే మామ కల్బిషం విపులాంచ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే. పూజ్యురాలైనటువంటి పెద్ద తల్లి అమ్మా, కౌసల్యాదేవి ఏం మాట్లాడుతున్నారు మీరు, అజానంతం అఖిల్ బిషం,
అసలు పట్టాభిషేకం గురించి కానీ, అది ఆగిపోవటం గురించి కానీ, తండ్రి మరణించడం గురించి కానీ, వీటన్నిటికీ కారణమైనటువంటిది కైకేయి అని కానీ, ఈ విషయములేమి కూడా తెలియనటువంటి నన్ను అఖిల్ విషం ఏ పాపము కూడా చెయ్యనటువంటి వాడిని, ఈ పాపములు జరిగినటువంటి విషయం కూడా తెలియనటువంటి వాడినైనా మాం నన్ను కస్మాత్ గర్హసే, ఎందుకని నన్ను నిందిస్తున్నావు తల్లి, జరిగినటువంటి ఘోరంలో జరిగినటువంటి పాపంలో నా ప్రమేయం అనేది లేనే లేదు, ఇది నాకు తెలియనే తెలియదు. మమ విపులాం రాఘవే మమ విపులాం స్థిరాం ప్రీతించ జానాసి. అంతెందుకమ్మా, అన్నగారైనటువంటి రామచంద్రుడి మీద నాకు ఉన్నటువంటి ప్రేమాభిమానములు, అంతులేనటువంటి ప్రేమాభిమానములు నాకు ఉన్నాయి అనే విషయం నీకు తెలుసు కదా. మరి అంతగా అన్నగారిని ప్రేమించి గౌరవించి ఇష్టపడేటటువంటి నేను అన్నగారికి ద్రోహం చేస్తానా? జరిగినటువంటిది అన్నగారికి ద్రోహమే, అందులో సందేహం లేదు. పైగా ఆ జరిగినటువంటిది నాకు, అంటే నా గురించి, నాకు రాజ్యాన్ని కట్టబెట్టడం కోసమే ఈ ఘోరం కూడా జరిగింది, మా తల్లి కైకేయి చేసింది, ఆ మాట కూడా వాస్తవమే. కానీ జరిగినటువంటి దానిలో నా ప్రమేయము లేనే లేదు. అంటే ఏమిటి ప్రమేయము లేదు అని అంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఏనాడు కూడా కైకేయీ దేవితోటి ఈ రాజ్యం నాకు కావాలి అని కానీ, రాజసింహాసనం గొప్పది అని చెప్పి నా భావన కానీ నేను ఎప్పుడూ వ్యక్తపరచలేదు, నాకు ఇవ్వమని అడగలేదు. అసలు ఈ విషయములేవి కూడా నాకు తెలియవు తల్లి, ఈ విధంగా ఏమీ తెలియనటువంటి, అలాగే అపరాధం చెయ్యనటువంటి, అన్నగారి మీద అత్యంత అభిమానం కలిగినటువంటి వాడినైన నన్ను ఈ విధంగా ఎందుకని నిందిస్తున్నావు తల్లి? అసలే ఇప్పటికే బాధపడుతూ ఉంటే నీ మాటలతోటి మరింతగా నన్ను బాధపెడుతున్నావు అని అంటూ కౌసల్యాదేవిని ఓదార్చుతూ తాను నిరపరాధిన విషయాన్ని భరతుడు చెబుతూ ఉన్నాడు. మరి భరతుడు చెప్పిన వెంటనే కౌసల్యాదేవి నమ్మేస్తుందా? ఒకవేళ కౌసల్యాదేవి నమ్మినప్పటికీ కూడా ఆ పక్కనే ఉన్న అంతఃపుర స్త్రీలందరూ కూడా, ఆ వీడిప్పుడు ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడు కానీ తెర వెనకాల గ్రంథం అంతా కూడా నడిపించి ఉంటాడు అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. ఎందుకు అంటే అలా అనడానికి కారణము, జరిగినటువంటి ఘోరం వల్ల ప్రయోజనం పొందేటటువంటి వాడు భరతుడే కావున, భరతుని కోసమే కైకేయి ఈ విధంగా అడిగింది కావున, ఎవరైనా సరే సామాన్యులు ఆ విధంగా అనుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉన్నది. అందుకనే భరతుడు ఇక ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నాడు, శపథములు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎక్కడైతే యుక్తితోటి నిరూపించడం కుదరదో, సాక్ష్యాధారములు ఇవేవి కూడా ఉండవో, అక్కడ శపథములతోటి ఆ నిజాన్ని నిరూపించాలి అన్నారు. శపథములు అంటే అబద్ధపు సాక్ష్యాలు, లేకపోతే అబద్ధపు శపథాలు చేస్తే అవి వారికే హాని కలిగిస్తాయి, వారికే కాదు వారి వంశంలో వారికి, వారి తర్వాత వారికి కూడా హాని కలిగిస్తాయి అనే ధర్మశాస్త్రం ఉన్నది. కావున యుక్తులతోటి అంటే సాక్ష్యాధారాలు లేకపోతే కారణములు వీటినన్నిటితోటి నిజాన్ని నిరూపించలేనప్పుడు, నిజాన్ని నమ్మించలేనప్పుడు, అప్పుడు శపథములతోటి ఆ నిజాన్ని అందరికీ తెలియజేయాలి అనేది శాస్త్రం చెబుతున్నది. కావున ఇంకా భరతుడు శపథము చేసి మరీ కౌసల్యాదేవి వద్ద తాను నిరపరాధిని అని, రాముడు వనవాసానికి వెళ్ళడానికి ఎవరైతే కారణమయ్యారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి పాపములు చుట్టుకుంటాయి, ఏ విధమైనటువంటి శిక్షణను అనుభవిస్తారు అనే విషయాలను శపథములు చేసి చెబుతున్నారు. కావున తల్లి, ఒకవేళ నా కారణంగా గనక రాముడు నా ప్రమేయంతో వెళ్ళినట్లయితే ఆ పాపములన్నీ కూడా తనకి భరతునికే తనకే చుట్టుకుంటాయి అని చెప్పి అంటూ శపథములు చేయటం మొదలుపెట్టాడు. ఈ శపథముల ద్వారా వాల్మీకి మహర్షి ఏ ఏ పాపములు, అంటే ఏ ఏ కార్యములు పాపహేతువులు, వాటి వల్ల ఎటువంటి దారుణమైనటువంటి కష్టములు వస్తాయి అనే విషయాన్ని కూడా మనందరికీ తెలియజేస్తున్నారు. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భరతం భరతం ప్రత్యువాచేదం ప్రత్యువాచేదం కౌసల్యా కౌసల్యా హృషదుఃఖితా హృషదుఃఖితా ఇదంతే ఇదంతే రాజ్యకామస్య రాజ్యకామస్య రాజ్యం రాజ్యం ప్రాప్తమకంటకం
సంప్రాప్తమ కంటకం సంప్రాప్తం సంప్రాప్తం మత కైకేయ్యా మత కైకేయ్యా శీఘ్రం శీఘ్రం క్రూరేణ కర్మణా క్రూరేణ కర్మణా ప్రస్థాప్య ప్రస్థాప్య చీరవసనం చీరవసనం పుత్రం మే పుత్రం మే వనవాసినం వనవాసినం కైకేయీ కైకేయీ కం గుణం తత్ర కం గుణం తత్ర పశ్యతి పశ్యతి క్రూరదర్శిని క్రూరదర్శిని క్షిప్రం మామపి క్షిప్రం మామపి కైకేయీ కైకేయీ ప్రస్థాపయితుం ప్రస్థాపయితుం అర్హతి అర్హతి హిరణ్యనాభః హిరణ్యనాభః యత్రాస్తే యత్రాస్తే సుతో మే సుతో మే సుమహాయశః సుమహాయశః అథవా అథవా స్వయమేవాహం స్వయమేవాహం సుమిత్రానుచరా సుమిత్రానుచరా సుఖం సుఖం అగ్నిహోత్రం అగ్నిహోత్రం పురస్కృత్య పురస్కృత్య ప్రస్థాస్యే ప్రస్థాస్యే యత్ర రాఘవః యత్ర రాఘవః కామం వా కామం వా స్వయమేవాద్య స్వయమేవాద్య తత్ర మాం తత్ర మాం నేతుమర్హసి నేతుమర్హసి యత్రాసౌ యత్రాసౌ పురుషవ్యాఘ్రః పురుషవ్యాఘ్రః పుత్రో మే పుత్రో మే తప్యతే తపః తప్యతే తపః ఇదం హి తవ ఇదం హి తవ విస్తీర్ణం విస్తీర్ణం ధనధాన్య ధనధాన్య సమాచితం సమాచితం ధనధాన్య సమాచితం ధనధాన్య సమాచితం హస్త్యశ్వరథ హస్త్యశ్వరథ సంపూర్ణం సంపూర్ణం హస్త్యశ్వరథ సంపూర్ణం హస్త్యశ్వరథ సంపూర్ణం రాజ్యం రాజ్యం నిర్యాతితం తయా నిర్యాతితం తయా ఇత్యాది ఇత్యాది బహుభిర్వాక్యైః బహుభిర్వాక్యైః క్రూరైః క్రూరైః సంభర్సితో నఘః సంభర్సితో నఘః వివ్యథే వివ్యథే భరతస్తీవ్రం భరతస్తీవ్రం ప్రణేతుద్యేవా ప్రణేతుద్యేవా సూచినా సూచినా అపాత అపాత చరణౌ తస్యాః చరణౌ తస్యాః తదా తదా సంభ్రాంత చేతనః సంభ్రాంత చేతనః విలప్యా విలప్యా బహుధా సంజ్ఞః బహుధా సంజ్ఞః లబ్ధ సంజ్ఞః లబ్ధ సంజ్ఞః తతస్థితః తతస్థితః ఏవం ఏవం విలపమానాం తాం విలపమానాం తాం భరతః భరతః ప్రాంజలిస్తదా ప్రాంజలిస్తదా కౌసల్యా కౌసల్యా ప్రత్యువాచేదం ప్రత్యువాచేదం శోకైః శోకైః బహుభిరావృతా బహుభిరావృతా ఆర్యే కస్మాత్ ఆర్యే కస్మాత్ అజానంతం అజానంతం గర్హసే గర్హసే మామ కిల్బిషం మామ కిల్బిషం విపులాంచ విపులాంచ మమ ప్రీతిం మమ ప్రీతిం స్థిరాం స్థిరాం జానాసి రాఘవే జానాసి రాఘవే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచసప్తతితమే సర్గే పంచసప్తతితమే సర్గే ఏకాదశ శ్లోకా ఏకాదశ శ్లోకా ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్వంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధక్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తు తే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.